ఏ హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూస్తున్నారు సత్యమీర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే ఒక నేను ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఇది ఒక జస్ట్ డైలీ వ్లాగ్ లాగా ఒక వీడియో తీస్తున్నాను. సో ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి మార్నింగ్ అయితే స్కూల్ కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ చిన్న వర్క్ నేను బయటకు వెళ్తున్నాను. సో దాన్ని ఒక వీడియో రూపంలో నేను చేస్తున్నాను. అయితే మార్నింగ్ అయితే వెళ్ళాను. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడ బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాను. సో బస్టాండ్ అంటే బస్ కోసం కాదు, లైక్ ఆటో అనుకోండి. సో అలాంటిది వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే, సో మనం బ్యాంకాక్లో అంటే థాయిలాండ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 90 డేస్కి ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి. సో ఇమిగ్రేషన్లో అంటే మనం అదే ప్లేస్లో ఉన్నాము, సో ఇంకా అదే స్కూల్లో కానీ అదే ప్లేస్లో కానీ జాబ్ చేస్తున్నామని చెప్పేసి 90 డేస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మెయిన్గా పెట్టుకొని ఇప్పుడు 90 డేస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో 90 డేస్ రిపోర్ట్ ఇవ్వాలి. సో దానికోసం నేను ఈరోజుకి 89 డేస్ అవుతుంది. సో నేను ఈరోజే నేను స్కూల్లో చెప్పాను. సో నేను ఇమిగ్రేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాను అని చెప్పి చెప్పాను. సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను, మధ్యాహ్నం అట్టే వెళ్తున్నాను. సో ఇది, సో దీనిలో నేను మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటే చూపిస్తాను. సో ఇది డైలీ రొటీన్ బ్లాగ్ లాగా తీస్తున్నా, స్పెషల్ అయితే ఏం లేదు దీనిలో, ఓకేనా? సో అది, సో ఇక్కడ ఒకసారి అట్టో కోసం వెయిట్ అవుతుంది, ఇంకా రావట్లేదు, చూస్తున్నా. ఇంకా మీరు ఎలా ఉన్నారు? మరి మీరు బాగున్నారు? అందరూ ఫుల్ బోరు కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది, చూస్తారా ఎండ? ఎండ అంటే ఎండ, ఫుల్ ఎండ కొడుతుంది ఈరోజు. నిన్న లాస్ట్ డే అండ్ మొన్న అంతకుముందు లాస్ట్ 3-4 డేస్ చాలా అంటే చాలా రెయిన్ కొట్టింది. ఈరోజు మాత్రం ఫుల్ ఎండ పడుతుంది, ఫుల్ అంటే ఫుల్. సో ఇక్కడ ఒక స్టాప్ ఉంది, ఆ స్టాప్లో వెయిట్ చేస్తున్నా. అవి మన రిక్షా లాంటివి ఉంటాయి, ఆటో లాంటివి, అవి వస్తాయి. ఇక్కడికి వెళ్ళి బస్సు ఫెసిలిటీ లేదు. సో ఓన్లీ అలాంటివే ఉంటాయి, దానికోసం వెయిట్ చేస్తున్నా. అది వస్తే ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇప్పుడు వచ్చేది, ఇప్పుడు దీన్ని మినీ వ్యాన్ అంటారు. ఇక్కడ స్టాప్ లేదు, ఇది మినీ వ్యాన్. ఈ మినీ వ్యాన్ ఇక్కడ స్టాప్ లేదు ఇక్కడ, ఎందుకు అంటే మనం బస్ స్టాప్కి వెళ్ళాలి, మల్లేడికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అదే, సో నార్మలే వీడియో అయితే అట్లా నార్మల్గా డైలీ రొటీన్ లైఫ్ లాగా డైలీ వ్లాగ్ లాగా అట్లా తీసాను అన్నట్టు. ఈ వీడియోలో అయితే ఏ ప్లేస్ని నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఏ ప్లేస్ని చూపించట్లేదు, కామన్గా నార్మల్గా ఎలా ఉంటుందని చూపిస్తున్నాను అంతే. సో సొంగ్తాయ్ వచ్చిన తర్వాత దాన్ని సొంగ్తాయ్ అంటారు, దాన్ని సొంగ్తాయ్. అది దాన్ని మనకి ఇండియాలో అంటే ఆటో అనుకోవచ్చు, ఆటో లేదా ట్యాక్సీ, అట్లా ట్యాక్సీ లాంటిది అనుకోవచ్చు. అది వచ్చినాక దానిలో ఎక్కి సిటీకి వెళ్ళి మళ్ళీ ఆడికి వెళ్ళి ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇమిగ్రేషన్లో ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేసి 90 డేస్ రిపోర్ట్ ఇచ్చేసి మళ్ళీ రిటర్ను నా రూమ్కి వచ్చి పడుకోవాలి. నా రూమ్కి వచ్చి ఈరోజు మళ్ళీ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. అది ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది ఇక్కడ. సో హాయ్ గాయ్స్, నేను ఇప్పుడే దిగాను. సో ఇక్కడ దిగిన తర్వాత బై వాక్ చేస్తున్నాను. సో బై వాక్లో ఇక్కడ ఒక స్టాప్లో దిగాను. సో నేను బైక్ మీద రావచ్చు, బైక్ ఉంది, బట్ బైక్ మీద ఏంటంటే 60 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంత ఎండలో రావడం ఎందుకు, ఒకళ్ళు వర్షం పడ్డ ఇబ్బంది అయితే రాలేదు. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇక్కడ దిగడం జరిగింది బస్ స్టాప్లో. సో దిగి సో బై వాక్లో కొంచెం డిస్టెన్స్ నడుస్తున్నాను. అయితే బైక్ మీద రావచ్చు, కానీ బైక్ మీద వస్తే మనకేంటంటే బైక్ ఉంది రూమ్లో, కానీ ఒకటి వర్షం పడవచ్చు, రెండోది ఫుల్ ఎండ కొడుతుంది. ఒకవేళ వర్షం పడ్డట్లయితే మన పాస్పోర్ట్ కానీ
వర్క్ వర్క్ పర్మిట్ కానీ మొత్తం నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ సో పాడైపోవచ్చు అనే ఉద్దేశంతో సో నా అందరికి పాడైతే కదా సో అందుకని చెప్పేసి నేను సో లైక్ బస్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే దిగాను. సో ఇక్కడ 3 అవుతుంది అట్ ప్రజెంట్ అయితే. సో 4:30కి క్లోజ్ చేస్తారు. సో 4:30 లోపు అక్కడ నేను ఉండాలి. సో ఇమిగ్రేషన్లో అండ్ ఇమిగ్రేషన్లో ఉండి నేను ఇమిగ్రేషన్లో అవి డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయాలి. సో ఇది నా టార్గెట్. చూద్దాం మొత్తం. మళ్ళీ ఇక్కడ నుంచే ఇమిగ్రేషన్కి దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ నుంచే బస్సులో వెళ్ళచ్చు. లేదు అంటే బైక్ ట్యాక్సీ ఉంటుంది. సో బైక్ ట్యాక్సీ మీద కూడా వెళ్ళచ్చు. సో అది అన్నట్టు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అంటే వెళ్తూ మాట్లాడుతున్నా కదా. సో అందరు చూసి ఇక్కడ పిచ్చోడు అనుకుంటున్నారు, అంటే పిచ్చోడు ఏంది వీంది వీడియో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అది ఒకసారి మీకు నేను బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి. సో ఇది ఇప్పుడు నేను రోడ్డు మీద ఇక్కడ మన ఫుట్వే ఉంటుంది కదా. సో ఫుట్వేలో నడుస్తున్నాను. ఇంతకుముందు చూసిన వాళ్ళందరూ ఇటు పిచ్చోడు కావచ్చు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు వద్దను మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. సో ఇది పెద్ద DSLR కాదు, చిన్న కెమెరా. సో వాళ్ళకి కెమెరా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు కదా కనిపించకపోతే ఎవరితోనూ మాట్లాడుతున్నాడని. కెమెరా కనిపిస్తే వాళ్ళు కెమెరాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా. అది ఇదంతా ఫుట్వే. అక్కడ మీరు చూసేది బస్ స్టాపు. సో ఈ విధంగా బస్ స్టాప్ ఉంటుంది. సో కొంచెం అంటే కొంచెం ఆగమాగం లెక్క అన్నట్టు. సో ఎట్లా అంటే లైక్ నేను స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయినా స్కూల్లో, కొంచెం తొందరగా స్టార్ట్ అయితే బాగుండేది. సో ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇదేంటంటే మనకు రోడ్డు క్రాస్ అవ్వడానికి ఇలా పెడతాడు. ఇలా ఉంటాయి అక్కడ మనకు 4-way చౌరస్తా దగ్గర కానీ 4-way ఉంటాయి కదండి. సో అలాంటి ప్లేస్లో మనుషులు రోడ్డుకి అడ్డంగా వెహికల్స్కి అడ్డంగా నడవకుండా ఇలా పై అంటే స్కై వాక్ అంటారు దీన్ని. ఇట్లా మనం ఇట్లా 4-way ఉంటుంది. సో ఎటు కావాలంటే అటు వెళ్ళచ్చు. సో మీరు కింద చూసుకుంటే కిందకి వెళ్ళి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇటు వెహికల్స్ ఉంటాయి, ఇటు ఏ హాయ్ వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఇంతకుముందు మా స్టూడెంట్స్ ఒక ఆమె కలిసింది. సో అందుకే మధ్యలో కట్ చేసా. ఓకే, సో ఈ విధంగా మనం రోడ్డు క్రాస్ చేస్తున్నాం. కిందికి వెళ్తే ఈజీ, ఈ పైకి వెళ్ళడం అంటే చిక్కులు అనిపిస్తాయి. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది, బాగా హైట్లో ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. సో చాలా హైట్ ఉంటుంది. ఇంత హైట్లో వెళ్ళాలంటే కష్టం. సో ఫుల్ ఎండ. హలో యా, కొంచెం అందరు డిఫరెంట్ అవుతున్నారు బట్ నేను లైట్ చేసుకుంటున్నా. సో కొంచెం ఇప్పుడిప్పుడన్నా వ్లాగ్ చేయడం నేర్చుకోకపోతే ఇంకా ముందు ముందు చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి సో ప్రజెంట్ అన్నా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. అండ్ కొంచెం ఎంతైనా కెమెరాతో మాట్లాడు కొంచెం ఇబ్బంది. సో అలవాటు లేకపోతే అది మాత్రం పక్క. నేను చాలా వీడియోస్ తీసిన బట్ చాలా వరకు ఫెయిల్ అయినాయి వీడియోలు చాలా. సో ఇది మాత్రం ఫెయిల్ అయినా ఏదైనా పక్కా పోస్ట్ చేస్తా పక్క, అంతే ఇంకా వేరేదేమీ ఉండదు. అది ఇంకో చూడండి ఎట్లుందో సిటీ. సో ఇలాంటి వెహికల్స్ని మనం వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని సొంగతేవ్ అంటారు. సొంగతేవ్ అంటే మనకు సింపుల్ చెప్పాలంటే మన సైడు ఆటో రిక్షా ఆటో లైక్ అంతే. హలో హాప్ థ్యాంక్ యూ. యా జస్ట్ నా వాటర్ బాటిల్ కొన్నా, ఫుల్ ఎండ కొడుతుంది. సో వాటర్ తీసుకున్నా. సో అక్కడ వ్యాన్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే, నేను మళ్ళీ కనెక్ట్ అవుతా.
అయ్యా ఫైనల్లీ అయితే నేను దిగాను ఇక్కడ చాలా దూరం. సో 3 కిలోమీటర్స్ వచ్చిన. సో నేను ట్రావెల్లో కెమెరా ఆన్ చేద్దామంటే సో అది ఆటో కదా బ్యాక్ సైడ్ నిల్చోవాల్సి వచ్చింది. సో అది సో ఇక్కడ చూడొచ్చు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే మనకు ఇమిగ్రేషన్ వస్తుంది. సో నేను బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడతాను నార్మల్గా. యా వెయిట్ ఓకే. సో మీరు చూడొచ్చు దగ్గరనే ఉంది. నిండ మాత్రం సంపుతుంది. ఇక్కడ మీకు సీ కనిపిస్తుంది కదా, సో అది బిగ్ సీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిగ్ సీ. సో బిగ్ సీ అంటే నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. సో లైక్ తెలుసుకోవాలా, ఒక షాపింగ్ మాల్ బిగ్ సీ అనేది. ఓకే సో నేను ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా రైట్. అంచెప్పు ఒకసారి మీరు లొకేషన్ చూడండి అండ్ ఎండ అండ్ ఇంకా వెహికల్స్ చూడండి అలా. ఓకేనా ఆఫీస్ నాకు వచ్చినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇమిగ్రేషన్ అని రాసుంది. సో ఇప్పుడు నేను లోపలికైతే వెళ్తాను, బట్ మ్యాక్సిమం లోపల వీడియో తీసుకోరాదు అనుకుంటున్నా. సో అది ఇమిగ్రేషన్ అంటే అంత ఈజీగా వీడియో తీయలేరు. సో నేను కూడా అలాంటి సాహసాలు ఏం చేయదలుచుకోలేదు. ఇప్పటికీ కొంచెం లేట్ వచ్చిన టెన్షన్లో ఉన్నా. సో నార్మల్గా మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తా. ఓకేనా సో చూడండి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే స్కిప్. అంతే మన చేతిలో ఉంది యూట్యూబ్. ఫుల్ అంటే ఫుల్ ఎండ. మీకు కనిపిస్తుందా బోర్డు అక్కడ? కనిపిస్తుంది నాకైతే కనిపిస్తుంది. సో మరి మీకు ఇలానదని అక్కడ ఉంది ఆ అమ్మాయి నెత్తి పైన చూడండి అక్కడ లైక్. అక్కడ మీకు కనిపిస్తుందా? హాయ్. సో ఇప్పుడే దీనిలో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో కంప్లీట్ చేసుకొని ఈ సొంతలో కూర్చున్నా చూడవచ్చు. సో ఇది ఆటో లెక్క అనేది మన ఇండియాలో. సో మనకు ప్యాసింజర్ ఎక్కుతారు కదా లోకల్లో, సో దాని లెక్క అనుకోవచ్చు. ఇక్కడ ఇంతే ఉంటాయి. సో వీటిలో మనం ఎక్కి కూర్చోవాలి. తర్వాత ఇక్కడ టాప్లో మనం చూసుకున్నట్లయితే బటన్ ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేస్తే మనకు అక్కడ అది ఆగిపోతుంది. మన ఎక్కడ ప్రెస్ చేస్తే బెల్ ఉంటుంది అంటే రింగ్ అవుతుంది. సో మనకు 1 గంట అలా ఆగచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఇక రూమ్కి వెళ్ళకుండా షాపింగ్కి వెళ్తున్నా. షాపింగ్కి వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్తా. ఓకేనా సో నేను అయితే వీడియోస్ కొన్ని యాడ్ చేస్తా, కొన్ని వాయిస్ ఉండకపోవచ్చు. యాడ్ జస్ట్ నార్మల్గా వీడియో యాడ్ చేస్తా, కంటిన్యూగా చూడండి. సో కొంచెం నేను కూడా ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నా, మరి అంత కాకపోయినా కొంచెమైనా. ఓకేనా